నమస్కారాలు. ఈరోజు పరిచయ కార్యక్రమం అని పెట్టాను. మన మిత్రులందరిని మన కుటుంబ సభ్యులందరిని పరిచయం చేసుకుందాము. టికెట్ వచ్చినాక ఎలక్షన్లకు పోదాము అని ఈరోజు పరిచయ కార్యక్రమం. ఎందుకంటే ఇంకా టికెట్ రాలేదు కనుక ఒక ఆయన నాకు వచ్చింది అని చౌరస్తల మీద తిరుగుతున్నాడు. అందుకే మన దారా సింగర్ కానీ మన జనార్దన్ పటేల్ మరి వెంకటేష్ మహారాజ్ వీళ్ళందరూ ఏమంటే అరే వాడేమో వచ్చింది అని చౌరస్తల మీద తిరుగుతున్నాడు. సార్ నువ్వేమో కనబడతలేవు, మా వాళ్ళకి అందరికీ అనుమానం వస్తున్నది. అరే మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు మా వాళ్ళకి చెప్పిపోండి అని నిన్నొచ్చి హైదరాబాద్లో నేను టికెట్ వచ్చినాక వస్తాయా మొదలు వస్తే ఏం బాగుంటుంది అంటే లేదు 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 మీరు రావాల్సిందే అంటే అయితే సరే పరిచయం చేసుకోవటానికి వస్తాను ఈరోజు రావటం జరిగింది. కనుక మీ అందరినీ పరిచయం చేసుకున్నందుకు గాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా అదృష్టంగా భావిస్తున్నా మిమ్మల్ని అందరినీ కలవటం. అయితే దారాసింగ్ గారు పథకాల గురించి అన్నీ చెప్పారు. జనార్దన్ పటేల్ గారు కానీ ఉపేంద్ర మన ఉత్తమ్ చంద్ గారు కానీ ఇలాంటివి చెప్పడం జరిగింది. చెప్పాల్సింది ఇంకేం మిగిలినట్టుగా నాకు కనబడట్లేదు. ఏమైనా టికెట్ ఇంకా ఎవరికీ రాలేదు అది మాత్రం చెప్పడానికి వచ్చా. నాకు వచ్చిందని నేను చెప్పట్లే కానీ ఆయనకు వచ్చిందని చెప్తున్నాడు. పోయినసారి మీరు చూశారు ఈ దారా సింగ్ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. సార్ ఇగో ఈ కొత్త పిల్లోడు వచ్చిండు మంచి పిల్లోడు సార్, వీడు వీనికి సపోర్ట్ చేయమని వస్తే నేను సపోర్ట్ చేసిన వీళ్ళకి ఆ పిల్లోడికి. వాడు లీడ్ ఇండియా లీడ్ ఇండియా యూత్ ఇండియా అని అన్ని నా పేరు లీడ్ ఇండియా అన్ని చెప్పుకొని గెలిచి సున్నం పెట్టిపోయిండు. అంతకంటే మొదలు మీరు కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు. అయ్యో మనకు అన్యాయం జరిగిపోయి ఒక కొత్త పోరగాన్ని పెట్టుకుంటే నన్న వీడు మనకు న్యాయం చేస్తాడు, మన పార్టీలను రక్షిస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడు అని ఓటేస్తే ఆ దొంగ నా కొడుకు మనకు మోసం చేసిపోయిండు. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను రంగారెడ్డి జిల్లాలో ఎవరెవరైతే కాంగ్రెస్లో గెలిచి బయటికి పోయినరో ఆ కొడుకులను ఓడియాల్సిందే అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అంటే ఏమంటారు, అరే అమ్మ మీరు అంతా అమ్ముడుపోతారు మీకెందుకు వేయాలి అంటున్నారు, లేదంటే మీరు కొట్టుకుంటారు మీకెందుకు వేయాలి అంటున్నారు. కనుక కొట్టుకు మరి ఇప్పుడు నేను కూడా ఆయన బండ్లు పెట్టిన నేను బండ్లు పెట్టి నువ్వెంత నేనెంత అంటే మిగతా ఏమనుకుంటారు, మళ్ళీ కాంగ్రెస్ నా కొడుకులు కొట్లాడుకుంటున్నారు అనుకునే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఎక్కువలాడతలేను. అయితే రెండోది ఎవరికి వచ్చినా మన కుటుంబ సభ్యులుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనైనా కాంగ్రెస్ పథకాలు చెప్పి ఇంటింటికి తిరుగుతున్నాడు, మన వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కనుక అందరూ కాంగ్రెస్ గురించే చెప్తున్నారు కనుక మనం వాళ్ళని చెడ్డగా చూడాల్సిన అవసరం లేదని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. వాడు మన అరే ఆ బండిలు ఎవడెక్కి ఈ బండిలు ఎవడెక్కి ఎవరిని ఏమనకండి మీరు దయచేసి. ఇప్పుడు అందరు బండ్లలో పోయినరు, అంతా మనోళ్ళే పోయినరు ఆడ కూడా వాళ్ళకి ఆడున్నాడే ఆయనకి. ఏ ఊర్లో అడిగినా ఎవరికి వేస్తారంటే కాంగ్రెస్కి వేస్తామంటున్నారు. అయితే ఆ రోహిత్ రెడ్డి గారికి వేస్తారు, ఆడు దొంగ సార్ ఆయనకి ఎవడేస్తారు అటు. ఇప్పటిదాకా మంచిగా ఉండే సార్ ఇది మా దగ్గర మన రమేష్ ఏది మన మీ మంత్రులు చంద్రశేఖర్ మంత్రులు ఉన్నప్పుడు కానీ మాణిక్రావు గారు పెద్దలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చెడ్డ మాటలు కానీ లేదా ఎక్కడైనా మోసాలు కానీ ఎక్కడైనా అన్యాయం చేసుడు కానీ ఎక్కడన్నా దౌర్జన్యాలు చేసుడు కానీ ఏదైనా భూమి గుంజుకున్నాడు కాదు ఎప్పుడైనా చేసినారే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీ తాండూరు ఆ రాయలసీమ లాగా తయారైపోతున్నది ఇలాంటి దొంగల వలన. ఓ ఇండ్ల మీద దాడులు చేసి ఎవరినో కొట్టిర్రట, ఎవరు మురిలో బొరలో ఆలింటి మీద పోయి దాడి చేసి కొట్టిర్రట. ఇది ఎక్కడి న్యాయం అండి? ప్రశాంతంగా ఉండాల్సిన పరిస్థితిని ఒక ఎప్పుడు ఎవడు కొట్టుకుంటాడో తెలియని పరిస్థితి వస్తే ఎట్లా? నేను మొన్న ఈ సార్లు తీసుకుపోయిన్నాను సెట్ల దగ్గరికి, సెట్లు అందరు భయపడుతురు. అరే మీరెందుకు భయపడుతుర్రా అంటే ఆ నా కొడుకు ఏం చేస్తాడు సార్ అట. అరే ఒక ఆయన ఇంటికి పోతే మా భూమి పంచాయతీ పెట్టిండు సార్ అటు దొంగ సార్ అంటు. ఒక ఆయన అమెరికా ఒక ఆయన అడికెళ్ళి ఫోన్ చేశాడు హైదరాబాద్కి వెళ్ళి, సార్ నన్ను బెదిరించి 50 లక్షలు వసూలు చేసిండు సార్ ఆ కొడుకులు. అమ్మ నా కొడుకులో నూడగొడతా సార్, నేను నువ్వు రా సార్ నువ్వు సార్ అట్. సో గట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం ఆపాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి టికెట్ అడగటానికి రాలేదు సుమా, మేడ్చల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అయితే ఇక్కడికి దొంగు నడువిని ఒడగొట్టాలని వీళ్ళకి చెప్పడానికి వచ్చా.
అయితే రమేష్ మహారాజుకి చెప్పామరా మా రమేష్ గారు నువ్వు గట్టిగుండి దొంగ రొడగొడదాం నీకే సాయం కావాలా నా సాయం నేను చేస్తా నీ ఎంబడి ఉంటా పైసలు పెడతా అన్ని పెడతా దొంగ రొడగొడదాం అని చెప్పాను ఆయన పాపం ఆయన నాకు ఆరోగ్యం మంచిగా లేదు సార్ నేను ఏం చేయాలా అంటని చెప్పి పాపం నన్ను నువ్వు అయితేనే బాగుంటుంది అంటాడు అరే నేను ఎందుకు ఈ దారాసింగుని పెట్టుండి ఈ ఉత్తమ ఇంటికి కూడా పోయినా అరే అరే ఉత్తముడమేనా నువ్వు నువ్వు ఉత్తముడమా నువ్వు కూడా ఉండయా నేనే ఇంటికి పోయినా వచ్చినా లేదా ఈయన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే కమ్మన్న మా దారాసింగ్ చెప్పినారా నేను పైసలు పెడతారా పోయి నువ్వు సార్ నువ్వు మా నాయకుడు ఉన్నావు నువ్వు మొదటి నుంచి నన్ను సెక్రటరీ జనరల్ సెక్రటరీ చేసుకుంటూ లేపుకుంటూ వస్తున్నా ఒక మనోడు ఒక నాయకుడు మనోడిని కూడా ఒక లంబాడి ఒక లీడర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో తయారు చేసుకుంటూ వస్తున్నా అరే నువ్వు ఎమ్మెల్యేకి నిలబడరా నాన్న నీకు పైసలు ఇస్తారు నాకొద్దు సార్ నాకొద్దు సార్ అట్లా సో ఇట్లా మీరు వీళ్ళందరూ వద్దంటే అట్లా దొంగలు దుర్మార్గులు వస్తారా నాన్న మరి ఎట్లా అంటే నువ్వు రా సార్ అంటే నేను ఒప్పుకోనే లేదు అరే నేను పార్లమెంట్కి పోదాం అనుకుంటున్నాయా నేను పార్లమెంట్కి పోదాం అనుకుంటున్నాయా అంటే లేదు సార్ తర్వాత పార్లమెంట్కి పోదు కానీ ఇప్పుడైతే మా ఎమ్మెల్యేగా సరే బాబు అంటని వీళ్ళందరిని అడిగిన అందరూ నువ్వే ఉండాలి నువ్వే ఉండాలి నువ్వే ఉండాలి అంటే సరే అంటే వాడు ఎవడో బీఆర్ఎస్ తీసుకొచ్చి ఆ పూరగాని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాడిని అంట ఈ ఏడో ఎమ్మెల్యేకి పెట్టిపోతారట యశుడే వాడు మళ్ళీ ఉంటాడో లేదో మనకు తెలియదు మళ్ళీ మనం ఎడారి పాలైపోవాలి మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళు మనతో ఎడారి పాలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక అయితే అదిగా మన దురదృష్టం మన నాయకులు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయటం బాధాకరమైన విషయం మనం ఇంకా అంతకంటే ఎక్కువ నేను ఇంకా చెప్ప ఏది ఏమైనా నాకు రాలే ఆయనకు రాలే 21వ తారీఖు రోజు మీటింగ్ ఉంది ఆ రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయనెవరు ఈయనెవరు ఆయన గుణగణాలేమి ఈయన గణాలకి గుణగణాలేమి ఈయన చదువు సంస్కారం ఏంది ఈయన చేసింది ఏంది ఆయన సేవకుడానా ఈయన సేవకుడా ఇవన్నీ చూసిన తర్వాత కానీ డిసైడ్ చేయరు 21వ తారీఖు తప్పకుండా డిసైడ్ అవుతుంది ఆ తర్వాత నేను రాజకీయంగా కూడా నేను ఇక్కడికి వచ్చి సేవకుడే నాయకుడు అని అన్ని గోడల మీద రాపించా నేను ఇప్పుడు అందరు దుర్మార్గులందరూ రాజకీయాలకు వచ్చి దుర్మార్గం పనులు చేస్తున్నారు సేవ చేయడానికి వచ్చేటోడినే ఎన్నుకోవాలి అనేది నేను మొత్తం రాష్ట్రం అంతటా అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన మొత్తం ట్రైనింగ్లు ఇవ్వటం జరిగింది అరే మంచోళ్ళు రాజకీయాలకు రండి మంచోళ్ళు రాజకీయ నాయకులు రండి మంచి చేయటానికే సేవ చేయటానికే రాజకీయాలకు రండి అని మేము అందరికీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం ఇక్కడ కూడా ఇచ్చుంటాం సో అట్లా ఒక మంచిని చేయడానికి రాజకీయాలకు రావాలి తప్ప ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లా ఎట్లా దాసుకుందాం అని వచ్చేసారు ఇప్పుడు చూడండి మరి కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లయిపోయింది చూడండి ఆయన కావాలంటే ఆయన బిడ్డ కావాలి ఆయన అల్లుడు కావాలి ఆయన కొడుకు కావాలి అందరికీ పదవులు ఇచ్చేసుకోవడానికి రాష్ట్రం ఇచ్చిన అరే మన సోనియా గాంధీ గారు తెలంగాణ మంచి చేయమని ఇచ్చింది మంచి జరగాలని ఇచ్చింది బీదత్వం పోగొట్టాలని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీదొల్ల గురించి ఎట్లా పైకి తీసుకొద్దామని స్వాతంత్రం వచ్చినప్పుడే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది ఎందుకంటే ఈ బలిసిన్నా కొడుకుల సమానంగా వీళ్ళు చదువుకోలేరు వీళ్ళు సమానంగా రావాలంటే వాళ్ళని మనము ఈ అన్ని హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది గొర్రిద్దాం బర్రిద్దాం ఇల్లు ఇద్దాం వాళ్ళకి చదివిద్దాం మంచి మంచి కొలువులు ఇద్దాం రిజర్వేషన్లు పెడదాం అని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీదొల్లను బాగు చేయడానికి వచ్చిన పార్టీ కనుక వీరందరూ దయచేసి వినవలసిందిగా గుర్తున్న అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా ఈరోజు ఏమైపోయిందంటే భయభ్రాంతులు అయిపోతున్నారు ఈ దేశంలో ఏమంటే ఎప్పుడు కొట్లాట అవుతుందో తెలియదు ఎప్పుడు కొడతారో తెలియదు అనేది అట్లా మైనారిటీ సోదరులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఈ భారతదేశంలో కనుక ఈ ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ కేసీఆర్ బీజేపీ తోటి లోపల కొల్లుడు అయి ఉన్నాడు కనుక ఈయన కోటేసిన బీజేపీని కోటేసినట్టే అని కూడా మైనారిటీ సోదరులకు అందరికి కూడా చెప్పవలసిందిగా కూడా మన నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను సో ఏది ఏమైనా నేను టికెట్ వస్తే సంతోషంగా వచ్చి మీకు సేవ చేస్తా రాని పక్షంలో కూడా ఈ దొంగ నూడగొట్టడానికి మాత్రం తప్పకుండా వస్తాను కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకా ఇప్పుడు ఈరోజు ఓన్లీ పరిచయ కార్యక్రమం కనుక ఇంకా నేను చాలా చెప్పేది ఉంది మీ ఊరూరికి వస్తా ఈ పెద్ద మనుషులు అందరి ఇండ్లకు కూడా నేను ఎన్ని ఇండ్లు వీలైతే అన్ని ఇండ్లకు వస్తా నేను అందరికీ దండం పెడతా మీకు సేవ చేయడానికే వస్తున్నాను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా మన వెంకటేష్ మహారాజు గారు ఈరోజు అతని ఇంటిలో అన్నదాత సుఖీభవ మంచి భోజనం పెట్టించి మనకు ఆదరించి మనందరినీ కూడా ఆయన ఇంట్లో స్థానమిచ్చినందుకు గాను మీ అందరి తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేష్ గారికి మరి నేను మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి మండల అధ్యక్షుడు నరసింహగౌడ్ గారు చాలా సంతోషం నువ్వు విధంగా గ్రామ కమిటీలు వేసినందుకు గాను దయచేసి గ్రామ కమిటీలు అన్నీ ఉన్నాయా లేదా మళ్ళీ వెరిఫై చేసుకో ఇప్పుడు ఒక ఆయన ఎవరో చెప్తుంది ప్రెసిడెంట్ ఎక్కడ దుంకిపోయినని దుంకిపోతే పోని మన దగ్గర ఊరంతా మనెంబడే ఉన్నారు కనుక ఇంకొక ప్రెసిడెంట్ను పెట్టు
ఎవరు ఎంత మంది పోతే గంట మందిని పెడతానే ఉండు. ఎందుకంటే ఎంతో మందిని లీడర్లను తయారు చేసిన వాళ్ళం అయితే మనం కనుక. మరి అదే విధంగా బూత్ కమిటీలు ఉన్నాయా లేదో చూడు. ప్రతి బూత్కు కూడా 10 10 మెంబర్లను వేయాలా వేస్తేనే